నిరుద్యోగ అత్యధికంగా ఉద్యోగాలు వస్తాయని కలలు గాని లాటరీ ఛార్జీలు పోలీస్ కేసులు భాషవాయులకు ఎదురెల్లి తెలంగాణ కోసం పోరాడితే ఇవాళ నిరుద్యోగులకు నిరాశ తప్ప ఉద్యోగాలు రావట్లేదు. ఇవాళ ప్రభుత్వ లెక్కల ప్రకారమే 196,000 ఉద్యోగాలు ఖాళీ అని చెప్పేసి ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. దానికి అదనంగా యూనివర్సిటీలు విజ్ఞాన యూనివర్సిటీలు కళాశాలల్లో ఇప్పటికీ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. కొత్త జిల్లాలు ఏర్పడడం ద్వారా కొత్త ఉద్యోగాల ఉత్పత్తి కూడా అవకాశం ఉంది, కానీ ప్రభుత్వం అటు వైపుగా ఎలాంటి ప్రయత్నం చేయట్లేదు. కేవలము కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉప ఎన్నికలపైన ఉన్నటువంటి శ్రద్ధ ఇవాళ నిరుద్యోగ జీవితాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. బంగారు తెలంగాణ పేరుతో నిరుద్యోగుల బతుకులు బాగుపడతామని చెప్పేసి కలలు కన్న నిరుద్యోగులకు ఇవాళ బలిదానాలతోన ఆత్మహత్యలతోన తెలంగాణ దేశంలోనే నెంబర్ 2 స్థానానికి వెళ్ళింది. గతంలో రైతు ఆత్మహత్యలు చూశాం, అదే విధంగా చేనేత కార్మికుల ఆత్మహత్యలు చూశాం, కానీ కేసీఆర్ పరిపాలనలో విజ్ఞానవంతులు విద్యావంతులు చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఎందుకు చేసుకుంటున్నారు ఆత్మహత్యలు? ఇవాళ ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఉద్యోగాలు ఇవ్వకపోగా నిరుద్యోగులను కించపరిచే విధంగా ఇవాళ ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఇవాళ గ్రామాన అదే విధంగా యూనివర్సిటీల్లో వ్యతిరేకత వస్తూ ఉన్నది. ఆ వ్యతిరేకతను ప్రభుత్వం పట్టించుకోకుండా బలవంతంగా ఇవాళ తమ పర్యటనలు చేస్తే ఖచ్చితంగా నిరుద్యోగులు తిరగబడతారు, దాడులు చేస్తారు. వాటిని ప్రభుత్వం గమనించాల. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలను మరి అదే విధంగా కొత్త జిల్లాలు మున్సిపాలిటీల ద్వారా ఏర్పడినటువంటి 1 లక్ష ఉద్యోగాలను కూడా మొత్తం 3 లక్షల ఉద్యోగాలకు ప్రభుత్వం భర్తీ చేయాలని చెప్పేసి ఇవాళ ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకే ఏఎస్ఎఫ్ దాదాపు 1 మంత్ గా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఉద్యమం చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే సెప్టెంబర్ 7 నాడు వేలాది మంది నిరుద్యోగులతోన చలో హైదరాబాద్ కూడా ఏఎస్ఎఫ్ పిలుపునివ్వడం జరిగింది. అంత పేపర్లో మీడియాలో మనంతా చూస్తా ఉన్నాం. ఇవాళ నిరుద్యోగులంతా ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోన తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే మనం పోరాటం చేసినామో తెలంగాణ కాజు కోసం పల్లెలు గ్రామాలను తేడా లేకుండా సబండ వర్గాలంతా ఐక్యంగా ఉద్యమం చేశారో ఇవాళ కేసీఆర్ ప్రభుత్వము గద్దె దిగితే తప్ప ఉద్యోగాలు రావన్నటువంటి ఒక లక్ష్యంతోన మనం అంతా కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే రాజ్ న్యూస్ టీవీ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఈ ప్రపంచంలో విద్యార్థులతోని నిరుద్యోగులతోని పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించలేదు. కేసీఆర్ కూడా ఇవాళ నిరుద్యోగులతోన చెలగాటం ఆడుతూ ఉన్నాడు, విద్యార్థులతోన చెలగాటం ఆడుతూ ఉన్నాడు. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం కూలిపోక తప్పదని చెప్పేసి మనం తెలియజేస్తా ఉన్నాం. అందుకే విద్యార్థులు నిరుద్యోగులు ఐక్యంగా సమరశీల ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. పోరాడితేనే ఉద్యోగాలు వస్తాయి, పోరాడితే నోటిఫికేషన్లు వస్తాయి. ఇవాళ నోటిఫికేషన్లు వస్తే కూడా ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వమే నోటిఫికేషన్ ఇస్తుంది, వారి అనుకూలమైనటువంటి వ్యక్తులతో కోర్టులో కేసు లేపిస్తారు. ఉస్మానియా యూనివర్సిటీకి దాదాపు 20 పోస్టులు టీచింగ్ పోస్టు ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి 2 ఏళ్ళు అవుతున్నా నేటికి ప్రభుత్వం అనుమతి ఇవ్వట్లేదు. జీవోల పేరుతోన కమిటీల పేరుతోన కమిషన్ల పేరుతోన కోర్టు కేసుల పేరుతోన రోజు రోజుకు పోస్ట్ పోన్ చేస్తున్నారు తప్ప ఇవాళ భర్తీ చేయట్లేదు. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైనటువంటి ఉస్మాన్ యూనివర్సిటీలోనే 1000 పోస్టులు ఖాళీ ఉంటే కాకతీయ తెలంగాణ పాలమూరు శాతవాహన యూనివర్సిటీల పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవటం అవసరం ఉన్నది. రోజు రోజుకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నుండి ప్రభుత్వం తప్పుకుంటూ ఉన్నది. ఇవాళ ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం ఉప ఎన్నికల వచ్చేటువంటి ఓట్ల పైన మాత్రమే ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. అందుకే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీని ఓడిస్తేనే ఇవాళ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. నిరుద్యోగుల సత్తా ఏంటో ఇవాళ ప్రభుత్వానికి తెలియాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి.